డిసెంబర్ 8వ తేదీన వేములవాడ రాజన్న దర్శనానికి వచ్చిన ఓ వృద్ధురాలి మెడలో నుండి మత్తుమందు కలిపిన పానీయాన్ని అంతజేసి పుస్తల తాడు దొంగిలించిన కేసులో నిందితులైన వేణువంక మండలం కిష్టపేట గ్రామానికి చెందిన మహిళను పోలీసులు అరెస్టు చేశారు। సోమవారం రోజున డిఎస్పీ నాగేంద్రాచారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడిస్తూ సదరు దొంగిలించిన మహిళ పుస్తల తాడును మనపురం ఫైనాన్స్లో కుదువబెట్టి 1,40,000 రూపాయల రుణాన్ని కూడా తీసుకుందని తెలుపుతూ ఆమెపై కేసు నమోదు చేసి జైలుకు తరలించినట్లు వివరించారు। కాగా కేవలం 4 రోజుల వ్యవధిలోనే కేసును ఛేదించడంలో ప్రముఖ పాత్ర పోషించిన పోలీసు సిబ్బందిని ఆయన సందర్భంగా అభినందించారు। తేదీ 8వ తారీఖు ఈ నెల 8వ తారీఖు ఉదయం సరోజనాన్ని ఒక 80 ఏళ్ల వృద్ధురాలు వేములవాడ టెంపుల్ రావడం జరిగింది। టెంపుల్ దర్శనం చేసుకున్న కాడ ఈ నిందితురాలు అయినటువంటి హేమ, ఈమె వీణవంక మండలం కిష్టంపేట కరీంనగర్లో ఉంటారు। ఈమె తనకు తాను పరిచయం చేసుకొని ఆమెకు ఏదో సహాయం చేస్తున్నట్టు నటించి ఆమెకు మత్తు జ్యూస్లో అది నిద్రమతలు వేసి పడుకున్న తర్వాత పుస్తలు తీసుకొని పోయింది। తీసుకుపోయి హైదరాబాద్లో మనపురం గోల్డ్లో తాకట్టు పెట్టి అందులోంచి డబ్బులు తీసుకొని ఎంజాయ్ చేస్తున్నారు। ఈమెతో పాటు ఆమెకు సహకరించిన భర్త, తర్వాత హైదరాబాద్లో సహకరించిన ఫ్రెండ్, ముగ్గురిని కూడా అదుపులో చేసుకోవడం జరిగింది। ఆమె దగ్గర 1,02,50 రూపాయలు క్యాష్ రికవరీ చేయడం జరిగింది। ఆమె 1,30,000 చిల్లర లోన్ తీసుకున్నది। అంటే ఈ దొంగలు ఏం చేస్తారంటే దొంగతనం చేసిన తర్వాత మనపురం గోల్డ్ ఇంతకుముందు ఎక్కిన బంగారం అమ్మి సొమ్ము చేసుకునేవాళ్ళు। ఈజీగా ఉండడం కోసం ఇట్లాంటి గోల్డ్ కంపెనీలను ఆశ్రయించి అందులో పెట్టేసి వదిలేసి వెళ్ళిపోతారు కెమెరా ఆ లోన్ పేరు మీద। వాళ్ళకి ఎట్లా మళ్ళీ తీసుకోరు, ఒకవేళ దొరికినా కూడా పోలీసులు వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేస్తారు, వాళ్ళకి ఇన్సూరెన్స్ ఉంటుందనే ఒక నమ్మకంతో ఇట్లాంటివి చేస్తున్నారు। కంపెనీస్ కూడా వాళ్ళ ఐడెంటిటీని వాళ్ళు అంటే పుస్తల తాడు పెడితే పుస్తల తాడు ఎందుకు పెడుతున్నారు అనే విషయం వాళ్ళు అడగట్లేదు, కాబట్టి వాళ్ళకు కూడా నెగ్లిజెంట్గా ఉండడం వల్ల వాళ్ళకు కూడా విచారణ చేయడం జరుగుతుంది। ఎందుకంటే పుస్తలు అనేటివి లైఫ్ టైంలో ఒక్కసారి పెట్టుకుంటారు। పుస్తలు అమ్ముతున్నారు అని అంటే భర్త చచ్చిపోయి ఉండాలి, లేదు ఆమె భర్తతో విడాకులు తీసుకొని ఉండాలి, ఈ రెండు సందర్భాలన్నీ పుస్తలు తీస్తారు మన ఇండియాలో। కానీ దొంగలందరూ చైన్ స్నాచింగ్ చేసి ఈ పుస్తలు అమ్మడము కొనడము అమ్ముతున్నారు తాకట్టు పెడుతున్నారు। తాకట్టు పెట్టినా కొన్నా కూడా వాళ్ళకి ఎంతో కొంత మాలఫై ఇంటెన్షన్ ఉంటుందని మేము అనుకుంటున్నాం। దాని మీద కూడా దర్యాప్తు చేస్తారు। హైదరాబాద్లో మనపురం గోల్డ్ వాళ్ళకు కూడా నోటీసులు ఇవ్వడం జరుగుతుంది, నోటీసులు ఇచ్చి చర్య తీసుకోవడం జరుగుతుంది। ఈ భక్తులకు విన్నపం ఏంటంటే ఒక్కరు ఒంటరిగా వచ్చినప్పుడు ఒక వ్యక్తిని నమ్మొద్దు, వాళ్ళ సహాయం తీసుకోవద్దు। ఏదైనా అవసరం ఉంటే లోకల్ పోలీస్ ఉంటుంది, టెంపుల్కి సంబంధించిన ఎంప్లాయీస్ ఉంటారు, లేకపోతే వాలంటీర్స్ ఉంటారు, వీళ్ళ సహాయం తీసుకోవాలి తప్ప మీకు ఏమైనా అవసరం ఉంటే ఎవరిని పడితే వాళ్ళని నమ్మి కొత్త వాళ్ళని నమ్మొద్దు। ఎందుకంటే వాళ్ళు ఇది మత్తు మంది ఇవ్వడం కానీ, లేకపోతే ఏమార్చి ఎతకపోవడం కానీ, లేకపోతే కొట్టి గుంజుకుపోవడం కానీ ఇట్లాంటివి జరుగుతాయి। కాబట్టి ఇంతకుముందు కొండగట్టులో వేములవాడలో జరిగినాయి, నెక్స్ట్ జరగాయి అని చెప్పలేము। కాబట్టి అప్రమత్తత ఉండడమే ఇంపార్టెంట్ మనకు। ఎవరైతే అప్రమత్తత ఉంటారో వాళ్ళు దొంగల బారి నుంచి ఇట్లాంటి మోసాల బారి నుంచి తప్పుకుంటారు। కాబట్టి మీ ద్వారా ప్రజలకు విన్నవించేది ఏంటంటే కొత్త వ్యక్తులను ఎంటర్టైన్ చేయకండి, ఫస్ట్ కొత్త వ్యక్తులను నమ్మకు, కొత్త వ్యక్తుల సాయం తీసుకోకండి, కొత్త వ్యక్తులతో మాట్లాడకండి। మీరు వచ్చిన దైవదర్శనానికి దైవదర్శనం చేసుకోండి, ఏదైనా సాయం కావాలంటే పోలీసు ఉంటుంది, మీకు ఏ సాయం కావాలన్నా నియరెస్ట్ పోలీస్ ఉంటుంది, ఎస్పీఎఫ్ ఉంటుంది, హోమ్ గార్డ్స్ ఉంటారు, లేకపోతే టెంపుల్కి సంబంధించిన వ్యక్తులు ఉంటారు, 100 డైలు ఉంటుంది, కష్టం వస్తే 100 డైలు ఉంటుంది, కానీ లోకల్ సహాయం కూడా అక్కడ చేయడానికి సిద్ధంగా ఉంటారు, మేల్ చేసుకుంటుంది। కాబట్టి ఎవరిని కూడా మీరు నమ్మొద్దని మళ్ళీ ఒకసారి మీ ద్వారా ప్రజలను కోరుతున్నాం।